ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్లిన టీడీపీ అగ్రనేత నారా లోకేష్ కు పోలీసుల నుంచి ఊహించని రీతిలో అడ్డగింతలు ఎదురయ్యాయి. శ్రీకాకుళం జిల్లా పలాస పర్యటనకు వెళ్లిన లోకేష్ ను ఆముదాల వరస కొత్త రోడ్డు వద్ద పోలీసులు అడ్డగించారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పలాస పర్యటనకు అనుమతి లేదని తెలిపిన పోలీసులు లోకేష్ ను వెనక్కెళ్లారంటూ ఆదేశించారు. అయితే సరైన కారణం లేకుండా తన పర్యటనను అడ్డుకున్న పోలీసుల తీరుపై లోకేష్ మండిపడ్డారు. లోకేష్ వాదనను ఏమాత్రం పట్టించుకుని పోలీసులు ఆయనతో పాటు పలువురు టీడీపీ సీనియర్లను అదుపులో తీసుకుని విశాఖ తరలించారు. ఈ సందర్భంగా లోకేష్ తో సహా టీడీపీ సీనియర్లను పోలీసులు పోలీస్ వ్యాన్ లో ఎక్కించడం గమనార్హం. విశాఖలోని మద్రవాడ జంక్షన్ వద్ద లోకేష్ ను వదిలేసిన పోలీసులు ఆ తర్వాత లోకేష్ నిర్వహించాలనుకున్న మీడియా సమావేశాన్ని కూడా అడ్డుకున్నారు. సెక్షన్ 151 కింద నోటీసులు జారీ అయినందుకు మీడియా సమావేశానికి అనుమతి లేదన్న పోలీసులు మీడియా సమావేశం నిర్వహించడం కుదరదని తేల్చేశారు. దీంతో పోలీసుల వైఖరికి నిరసనగా నారా లోకేష్ అక్కడే రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా పోలీసులు టీడీపీ శ్రేణుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. తమ వాదనను ఎంతగా వినిపించినా పోలీసులు పట్టించుకోకపోవడంపై నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పర్యటనతో పలాసలో ఎలాంటి శాంతి భద్రతల సమస్య లేదని ఆయన తెలిపారు. అయినా పోలీసులు తన పర్యటనను అడ్డుకోవడం చూస్తుంటే జగన్ సర్కార్ తన పర్యటనను ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుందని లోకేష్ ఆరోపించారు.